ఇందులో నేను ప్రపోజ్ చేసిన ప్రోగ్రాంలో ప్రధానమైంది ఫ్యాట్. ఇది ఫ్యాట్ బేస్డ్ ప్రోగ్రామ్. కిడ్నీకి ప్రాబ్లం ఉంటే గింటే ప్రోటీన్తో ప్రాబ్లం ఉంటుందండి, ప్రోటీన్తో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మీకు సమస్య ఏంటంటే ప్రోటీన్ తింటే కిడ్నీ ప్రాబ్లం వస్తుందని కాదండి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నాడికి ప్రోటీన్ ప్రాసెస్ చేయటం ఇబ్బంది అవుతుంది. ఇది ఎలాంటిదంటే లడ్డు, షుగర్ తీపి లడ్డు, బూందీ లడ్డు తింటే షుగర్ వ్యాధి రాదండి. షుగర్ వ్యాధి వచ్చినాడు లడ్డు తినకూడదు, తేడా తెలుసుకోండి రెండింటికి. లడ్డు తింటే షుగర్ వ్యాధి రాదు, పంచదార జిలేబీను బెల్లం జిలేబీని తింటే షుగర్ వ్యాధి రాదు. షుగర్ వ్యాధి వచ్చినాడు అది తినకూడదు, రెండింటికి తేడా తెలుసుకోండి. అలానే కిడ్నీ ఈ విధానం చేస్తే పోదండి, కిడ్నీ ఆల్రెడీ పోయినాడికి ప్రోటీన్ చేయటం ఇబ్బంది అవుతుంది. ఇది తెలివిగా వీళ్ళు మోసం చేస్తున్నారు. మన విధానం పేరు, అసలు పేరు లేదు దీనికి, ఇది ఫ్యాట్ డైట్, ఫ్యాట్ బేస్డ్గా డైట్. ఆహారంలో మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఒకటి కార్బోహైడ్రేట్, మనిషికి ఏమాత్రం అవసరం లేని కార్బోహైడ్రేట్. రెండవది ప్రోటీన్, ఫ్యాట్. మనం ఏం చేస్తామంటే ఏమాత్రం అవసరం లేని కార్బోహైడ్రేట్ని 80% చేసాం, ప్రోటీన్ని 15% చేసాం, ఫ్యాట్ 5% చేసాం. ఈ నిష్పత్తిలో మనం ఇంతవరకు ఆహారం తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రోగ్రాంలో ప్రోటీన్ యథాతథంగా 15 నుంచి ఆల్మోస్ట్ 5 నుంచి 10 వరకు మనం కార్బు చేసి ఒక 80% మన ఫ్యాట్ చేసామండి. అంటే ప్రోటీన్ యథాతథంగా ఉంది కదా, ఈ ప్రోగ్రాంతో దండగామని చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే నేను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే 4 పిల్లర్స్ మీద, ఆ 4 పిల్లర్స్లో ప్రోటీన్ లేదండి, 4 పిల్లర్స్లో ప్రోటీన్ లేదు. ఇది బేసిక్గా ఈ ప్రోగ్రాం రిలై అయింది ఫ్యాట్ మీద. ఫ్యాట్ మీద రిలై అయితే ఫ్యాట్ అనేది వీళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది, ఈ అజ్ఞానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కావాలనేవాళ్ళు కూడా, అంటే జనాలు అమాయకులు చెవులో పూలు అనేది మీరు అనుకోమాకండి, జనం కూడా ప్రజలకు కూడా తెలివి ఉంది. ఇవాళ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చాక మీరే కాదు లోకం, ప్రజలకు మొత్తం విషయాలన్నీ తెలుసు, ప్రజలకు విజ్ఞానం అందుబాటులో అనేక సోర్సుల నుంచి వస్తుంది. లివరు ప్రాసెస్ చేసేది ఫ్యాట్ని ప్రాసెస్, లివరు కిడ్నీ కాదు. ప్రాసెస్ చేయని కిడ్నీ ఎలా పోతుందండి, ఎలా పోతుంది చెప్పండి. కిడ్నీ దాంట్లో ఫ్యాట్ని ప్రాసెస్ చేయకపోతే ఫ్యాట్ వెళ్ళి కిడ్నీ ఎలా పాడు చేస్తుంది, చెవులో పూలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా. రెండవది, నేను ఈ ప్రోగ్రాంలో అందరినీ 3 నిమ్మకాయలు తీసుకోమంటాను. నిమ్మకాయలు యాంటీ యాక్సిడెంట్, సి విటమిన్, అదేమి కిడ్నీలు పాడు చేయదు. మామూలుగా మీరు ఎవరు తీసుకోరు రెగ్యులర్గా నిమ్మకాయలు మంచిదని తెలిసినా కూడా రోగ నిరోధక పెంచుతుంది. కానీ ఈ విధానంలో నేను కంపల్సరీగా 3 నిమ్మకాయలు తాగిస్తాను, మంచిదే. మామూలుగా మీరు 2 లీటర్ మించి నీళ్లు తాగినాలని కూడా ఈ విధానంలో 4 లీటర్ల నీళ్లు తాగుతారు, 4-5 లీటర్ల నీళ్ళు కంపల్సరీ తాగుతారు. అది కిడ్నీకి మంచిదే, ఒంటికి మంచిదే. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఇక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో మామూలుగా మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అన్ని బాగా తినాలి, తినం. మనం ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ద్వారా విటమిన్ డెఫిషియన్సీ కవర్ అవుతుంది, అది మంచిదే. అన్నం మంచిదా కూరలు మంచిదా అని హరిచంద్ర గారు అండి, అన్నం మంచిదా కూరలు మంచిదా అంటే ఎవరైనా చెప్తారు కూరలు మాత్రమే మంచి అని చెప్తారు, అన్నం కాదని. ఎందుకంటే తెల్లన్నం కంటే కూరలు మంచి అని. నేను కూరలే పెడుతున్నాను. వాల్నట్లో విషం ఉందని కిడ్నీ క్లీన్ చేయటం ఇబ్బంది పడుతుందా, బాదంకి ఇబ్బంది పడుతుందా, లేకపోతే పిస్తాకి ఇబ్బంది పడుతుందా, గింజలకు ఇబ్బంది పడుతుందా, దేన్ని ఇబ్బంది పెడుతుంది. మామూలుగా మీరు మందు తాగుతారు బ్యాడ్, ఏదైనా పాడు చేస్తాను అనుకోండి కిడ్నీ లివర్ని. నేను ఈ విధానంలో మందు తాగనేను, ఒక్క పొడి తిననేను, కనీసం కాఫీ టీ కూడా తాగనేను. రిఫైన్డ్ది ఏది మీ దగ్గర రాదు, కెమికల్స్ కలిపిన ఏ ఆయిల్ మీ దగ్గర రాదు ప్రకృతి తప్ప. 100 రెట్లు బలపడుతుంది కిడ్నీ, 100 రెట్లు బలపడుతుంది. ఏముంది నా విధానంలో కిడ్నీ పోతుంది అంటే మోసం చేద్దాం అనుకుంటారా ప్రజల్ని, ప్రజల చెవుల్లో పూలు ఉన్నాయి అనుకుంటున్నారా. ప్రజల చెవుల్లో 100 రెట్లు బలపడుతున్నాయి. ఎందుకు పోయి ఇన్నాళ్ళు కిడ్నీలు విధానం రాకముందు ఇన్నాళ్ళు నెయ్యి వేసుకుంటూ మానేశాం, ఎందుకు జరుగుతుంది మీ దగ్గర నుంచి కిడ్నీలు పోవటం అని. కిడ్నీలు పోవడం కారణాలు చర్చిద్దామా, సిద్ధంగా ఉన్నారా మీరు, చాటను కూర్చొని పేడకాళ్ళకు చల్లుతారా. ప్రజలు అమాయకులు అనుకోమాకండి, నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. ఇవాళ నిజం మాట్లాడుతున్నాం. ఈ దుష్ప్రచారం అలా బలపడుతుందండి విధానంలో. ఇంకా ఏంటంటే ఇంకా ధరను ఈ డయాబెటిక్ వ్యాధి కారణంగా ఇక్కడ ఒక దిక్కుమాలిన సిస్టమ్ ప్రవేశించింది. గంటకంటకి షుగర్ తినండి. ఏం తినాలి గంటకంటకి షుగర్ తినండి. షుగర్ క్లీన్ చేసుకుంటే మా దగ్గర మందులు కొనుక్కోండి, ఇన్సులిన్ చేసుకోండి, సావండి. ఇది చెప్పేది గంటకంటకి తినటం ఏంటండి. చక్కగా మా విధానంలో ఆకలి వేసినప్పుడు తింటారు, మీల్కి మీల్కి గ్యాప్ ఉంటుంది, కిడ్నీలు లివర్లో పనితనం 10 రెట్లు పెరుగుతుంది, 6లు 7లు ఉన్న క్రియాటిన్, 5లకు వచ్చిన రిపోర్ట్ నేను వేలు చూపిస్తా, మీరు చూపిస్తారా మీ విధానంలో. మీ విధానంలో కిడ్నీ ఆపరేషన్ చేయించి 15 ఏళ్ళు బతుకుతాడు, 10 ఏళ్ళు బతుకుతాడు గ్యారంటీ అని చెప్పి 6 నెలల్లో చనిపోయిన వాళ్ళు మరియు లక్షలు ఖర్చు పెట్టి చేసిన వాళ్ళని 100 మంది చూపిస్తాం వెనకమాలండి. మీ విధానంలో ఎంత గుల్ల చేస్తున్నారు, ఎందుకు పోతున్న తీండి నేను అడిగిన అక్కడ ఛాలెంజ్, నేను సిద్ధంగా ఉన్నా. నా విధానంలో నేను చెప్పిన విధానం ప్రకారం తేడా వెళ్తుందని కనుక ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం. కిడ్నీ దానికనేది నేను జైలుకి వెళ్తా, ఎవరికి పెద్ద బాధ్యత ఉంచి నా విధానంలో నేను చెప్పినట్టు పాటిస్తే. మీరు మీ విధానంలో మీకు ఆపరేషన్ చేసిన అతను మీరన్న 10 ఏళ్ళలోపు చనిపోతే మీరు జైలుకి వెళ్ళిన సిద్ధంగా ఉన్నా రాసిస్తారా, తెలుసుకుందాం మీడియా ముఖం ఎలాగైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా జైలుకి వెళ్తానని పెట్టండి జైల్లో, తేడా జరిగితే ప్రజలకు మేలు జరిగితే. ఇన్నాళ్ళకి దొరక్క దొరక్క ప్రజలకు ఒక అవకాశం దొరికింది, అది మీరు ప్రజలు పాడు చేయొద్దు. అందరూ ఉన్నారు,
ఇవాళ కెమెరామెన్ అంకమాల నిలబడిన మీ ఇళ్ళ దగ్గర నుంచి, ఇందులో డాక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు బలవుతున్నారు సిస్టంలో. పేదవాడు గుల్లైపోతున్నాడు. అరే 10,000 రూపాయలు సంపాదించిన వాడికి 8,000 రూపాయల మందులు అయితే పెళ్ళం పిల్లలకి ఏం పెడతాడు? వాడేం తింటాడు? డబ్బు సంపాదించిన వాడు అదే పరిస్థితి. ఒక మంత్రి ఉంటాడు, లేకపోతే ఒక ఆయన పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ లేదా బాధ్యత గల పదవిలో ఉంటాడు. ఎప్పుడు హాస్పిటల్ చుట్టూతో 10 బెళ్ళలు మింగుతా, 20 బెళ్ళలు మింగుతా, రిపోర్ట్లు పుచ్చి తిరుగుతా అంటే సమాజానికి ఏం సేవ చేస్తారు, వాళ్ళకేం చేస్తారు? ఎంతండి జీవితం ఉండే కొంచెం జీవితంలో మీరు మందులతో గుల్ల చేసి వీటికి సైడ్ ఎఫెక్ట్లని మాట్లాడుతున్నారు కొంతమంది. వీటి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? ఆహారాన్ని సైడ్ ఎఫెక్ట్లు ఏంటండి? ఆహార గల మీ మాయ చెబుతా మీ చెప్పండి అంటారేంటి? మీకుంటే సైడ్ ఎఫెక్ట్లు, మురుగు తుంటకు వాసన వస్తుంది, గులాబ్ పువ్వు కుళ్ళు కంపు రాదు. మాకు మురుగుంట కంపు వచ్చింది, గులాబ్ పువ్వు కూడా కంపు వస్తుంది అంటే గులాబ్ పువ్వుకు రాదంతే, గులాబ్ పువ్వుకు సుగంధమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ మురుగుంటకు వస్తాయి సెంట్లు, మీ మందులు సైడ్ ఎఫెక్ట్ల పుట్ట, మందులు సైడ్ ఎఫెక్ట్ల పుట్ట. మీరు శాస్త్రాల గురించి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా శాస్త్రాల గురించి. మీరు ఏదో శాస్త్రం పరిశోధన చేసామో అన్నీ చేసి చెప్తున్నాం, ఇవాళ వచ్చి చెప్తున్నామని కొంతమంది అంటున్నారు, అందరూ కాదండి, కొంతమంది వేళ లేక మీద లెక్క పెట్టే వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా, కొలెస్ట్రాల్ అనే ఒక దిక్కుమాన సిద్ధాంతాన్ని, ఒక భూతాన్ని ప్రజల మీద వదిలి మీరు ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంతకాలం ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యపరంగా పతనం చేశారు. నిజానికి 70ల్లో బిగినైంది నెయ్యేసుకోవద్దు, కోడిగుడ్డలో తినద్దని వచ్చింది. ఆ రిపోర్టు ఎలా వచ్చిందో తెలుసండి? ఎంత హాస్యాస్పదం తెలుసా? 4 ఒక గదిలో కూర్చుని ఒక ఊహ, హైపోథిసిస్ అంటే నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు వస్తుంది, ఈ పొడిపోతాయి, ఒక సింపుల్ థీసిస్ పెట్టేసి ఒక్క మనిషి మీద, ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద పరిశోధన చేయకుండా ఆ దిక్కుమాల సిద్ధాంతం పెట్టి మా మందుల కంపెనీ మాయాజాలను చిక్కుకుని ఆ సిద్ధాంతం వదిలారు. ప్రపంచం మొత్తం నాశనం చేశారు, మన దేశం కాదండి. ఇవాళ నాశనం చేసి తూచ్, ఇవాళ మేము తెలుసుకున్నాం 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు రాదు, కోడిగుడ్డు తింటే సన్నారదా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 30 ఏళ్ళ నుంచి జీవితాలు నాశనం అయ్యి అనేక మందిని చంపేసిన మీ దిక్కుమాల సిద్ధాంతానికి ఎవడ బాధ్యత వహిస్తాడు? ఎవడ ఈ పోయిన ఆరోగ్యాలన్నిటి ఎవరు బాధ్యత వహిస్తారు? వీటన్నిటినీ ఇన్నాళ్ళు మీరు తినద్దని చెప్పారు, వాటి కారణంగా ఇంత విధ్వంసం జరిగి మనిషి శక్తి లేకుండా అయిపోయి ఇవాళ ప్రజలకు తెలుసుకునే టైం వచ్చింది. మీరు విషయం కనుక చెప్పదలుచుకుంటే చర్చించండి. యుద్ధం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, తప్పులేదు. ఎవరి సిద్ధాంతాన్ని ఎవరైనా వ్యతిరేకించవచ్చు, దేనికైనా సమాధానం ఉంటుంది. ప్రపంచంలో మీకు ఇటు కనిపిస్తే రెండోది కనిపిస్తుంది, కానీ ఎలా యుద్ధం చేయాలనేది కూడా సమస్య ఉంది. మీరు ఎలా చేయాలంటే మీరు వచ్చి చర్చించాలి. ఒక ప్యానల్ కూర్చుండడానికి ఎవరైనా ముందుకు రండి, పేర్లు ఇచ్చి ముందు రండి. నేను మూడే ముఖంగా మీ అందరినీ అభ్యర్థిస్తాను, రండి. దీన్ని వ్యతిరేకించేవాళ్ళు రండి, అనుకూలించే వాళ్ళు కూడా డాక్టర్లే వస్తారు. రామకృష్ణ అనే నాన్ మెడికల్ పర్సన్ కూడా రాడు, డాక్టర్లు వస్తారు, బయోకెమిస్ట్లు వస్తారు. నిజం చెప్పాలంటే ఇది డాక్టర్ల కెమిస్ట్ సబ్జెక్ట్ కాదు, నేను చెప్పే విధానం డాక్టర్ల సబ్జెక్ట్ కాదు, మళ్ళా తెలుసుకోండి. డాక్టర్స్ ఎంపీ బైపీసీ దగ్గర నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళు చదివే లోపల గట్టిగా ఈ సబ్జెక్ట్ని 5 నుంచి 6 గంటలు నేర్చుకుంటారు. 5 నుంచి 6 గంటలు వాళ్ళ పుస్తకాలు అంతమించి ఉండదు, వాళ్ళ ఆ విధానం వేరు, గుర్తుపెట్టుకోండి. అన్నీ అందరికీ తెలియవండి. ఒక కార్డియాలజిస్ట్ గొప్ప ఆయన కావచ్చు, పన్ను నొప్పి వస్తే మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చర్మ వ్యాధి వస్తే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు దాళ్ళు చేసుకోలేరు, అందరికీ అన్నీ తెలియవు. ఇది ఒక విభాగం, ఇది అందరి విభాగం, గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి విభాగం కాదు, ఇది మన అమ్మమ్మల విభాగం, మన నాయనమ్మలు, మన తరతరాలకు వచ్చిన పెద్దలు అందరూ చేసుకొచ్చిన ఆహార విధానం. ఆహారం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటాం ప్రకృతిలో తరతరాల నుంచి, యుగకాల నుంచి ఉంది, 100,000 సంవత్సరాల నుంచి ఉంది. ఉదాహరణకి ఒక కడుపులో మోషన్స్ అవుతున్నాయి, మీ ఇంగ్లీష్ అడగని పెట్టిన ట్యాబ్లెట్ వేసుకోవాలా? మా అమ్మమ్మ అయితే పెరుగులో మెంతులేసేస్తుంది, పెరుగులో మెంతులేసి తింటే నా పోతుంది, దగ్గు వస్తుంది. మీ ఇంగ్లీష్ డబ్బులు వేసుకుంటున్నా యాంటీబయాటిక్తో కలిపి, 4 రోజులు కూడా దగ్గుతున్నా. మా నాయనమ్మ కరక్క ఇచ్చింది, అది పెట్టుకున్నా తగ్గిపోతాయింది. నా పసుపు నాకు యాంటీబయాటిక్, ఆవిరి పీలుస్తా తగ్గుతాయింది. నా ప్రకృతిలో నాకు అనేక విధానాలు ఉన్నాయి, నాకు ఏదైనా తేడా ఉంటే ఆహారంలో మార్చుకుంటా. మీ వైద్యాలు రాకముందు నుంచే ఈ దేశంలో ఇంగ్లీష్ ట్యాబ్లెట్ బిగినకముందే ఈ దేశంలో వైద్యాలు ఉన్నాయి, ఈ దేశంలో అనేక రకాలు జరిగినాయి. ఇవాళ వైద్యం పెరిగిన తర్వాత హింస పెరిగింది. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు నేను చెప్తాను, ఒక చిన్న విషయం. మనం ఎటువంటి అబద్ధాల ప్రపంచంలో మనం బతుకుతున్నామో చెప్పాలంటే, ఇవాళ ఇంటింటికి చేర్చిన డయాబెటిక్ వైద్యం, ఇటు వైద్యం చేయాలి ఇటు వెళ్తున్నారు. మీరు బెజవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి, మీరు చెన్నై రూట్ వెళ్ళిపోతున్నారు, మీ వైద్యం అది. మీరు ఎన్ని జనములు ఎత్తితే మీరు హైదరాబాద్ వెళ్తారు చెప్పండి? మీరు ఇటు వెళ్తా అంటే, మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ రూట్ ఎక్కెళ్ళాలి. మీ వైద్యం ఎటు చేయాలి అటు కాకుండా లాజిక్ లేకుండా రెండో పక్క వెళ్తాయింది, ప్రజలు మొత్తం నాశనం అవుతున్నారు. ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చే వరకు మీరు ఎంతమంది తగ్గించారు? ఒక్కళ్ళకి తగ్గించారా? ఒక ట్యాబ్లెట్ తగ్గినాయని తీసుకెళ్ళి 2 టాబ్లెట్లు 3 టాబ్లెట్లు 4 టాబ్లెట్లు లేదా ఇన్సులిన్, ఇంకా ఎక్కువ ఇన్సులిన్, ఇంకా ఎక్కువ ఇన్సులిన్, చివరికి కిడ్నీలు పోగొట్టి, కాళ్ళు పోగొట్టి, కళ్ళు పోగొట్టి ఎంత అసహాయ స్థితికి మీరు తీసుకెళ్తున్నారు. మొన్న ఒక అతను, నేను న్యూజిగూడి మీటింగ్కి వచ్చాడు, ఒక అతను రెడ్డిగూడెం విలేజ్ అతనిది, అతను యూట్యూబ్లో వీడియో కూడా వచ్చింది, కాలు వేళ్ళు తీసేశారు షుగర్ అని, పేదాడు, కాలు ఇక్కడి నుంచి ఇక్కడ నిలువున చీరేశారు సీమ్ పోవాలని.
అది 6 నెలలైన పుండు పోట్ల 3.5 లక్షలు ఖర్చు పెట్టాడు. 3.5 లక్షలు ఖర్చు పెట్టినా పుండు దాకట్ల కాలు తీసేయాలి మోకాలు దాకా అన్నారు. అప్పు సొప్పు చేసి కొంపగూడెం కట్టారు దానికి, కాలు తీసేయాలని మీరు చెప్పారు ఆంపుటేషన్ ఇవ్వాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాదం దగ్గరంత పుండు మీరు తేలేపోయారు, ఇంత లెక్కన మోకాలు కట్ చేస్తే ఆ పుండు మీరు పుడుస్తారా? అంటే అది కట్ చేసి ఇంకో 4 లక్షలు ఖర్చు పెట్టించి ఇంకో ఇల్లు వాకిలు అమ్మించి అది ఖర్చు పెట్టినాక ఆ పుండు బొట్ల త్వర దగ్గర తీసుకో తర్వాత పీక తీయంటారా మీరు? వైద్య విధానా అంత పుసుక్కున మాట చెప్పేశారు. 40 ఏళ్ళు 45 ఏళ్ళ కుటుంబ పెద్దకి ఆ పెద్ద ఉన్న ప్లేస్లో మీరుండని మీకు తెలుస్తుంది. కాలు తీసేయాలంటే అతను ఏం జరుగుతుంది, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని కుటుంబ సభ్యులు ఎంత ఏడుస్తారు, ఎంత ఆవేదన పడతారు, కాలు తీయటం ఆశామేషిగా ఉందండి. ఇవాళ నేను చెప్తున్నా, నందిగా మీటింగ్ వచ్చాడు, అతను నందిగా మీటింగ్ వచ్చాడు, 22 రోజులు అతను పుండు మాడిపోయింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 22 రోజుల్లో యాంపుటేషన్ ఇవ్వాలి అని మీరు చెప్పిన 100 మంది మీరు కాళ్ళు పుళ్ళు పడిపోయి చీమ్ పడిపోయి వాసన కొట్టేవాళ్ళు క్యాంపులు నడిచొస్తున్నారు. ఎలా వచ్చారండి? ఎలా వచ్చారు? ఎలా వచ్చారంటే మీరు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే ఒక వైద్యానికి ఏం చేయకూడదు అదే చేస్తున్నారు. నుప్పు మీద పెట్రోల్ పోస్తున్నారు, నుప్పు మీద ఇసుక వేయాలి, నీళ్లు పోయాలి, నుప్పు మీద పెట్రోల్ పోస్తున్నారు. ఈ నిజం తెలిసిన తర్వాత నేను సామాన్యుండే, ఇది కాదని మీరు చెప్పండి, పబ్లిక్గా చర్చిద్దాం, రండి, సిద్ధాంతం తేల్చండి, వన్స్ ఫర్ ఆల్ మీరు గ్రూప్ రండి. మొన్న ఒక సమాఖ్య పెట్టారు, డయాబెటిక్ సమాఖ్య అంటే మీటింగ్ పెట్టారు, అసలు డయాబెటిక్ విభాగమే లేదు, మళ్ళీ దానికి ఒక సమాఖ్య పెట్టారు, బాగుంది, రైట్. నేను అంత పెద్ద విషయాల్లో నేను అంత పెద్దాన్ని కాదు కాబట్టి నేను తలదోచను. రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి, నకిలీ వైద్యుడు. మీరు ఫీజులు తీసి తగ్గించట్లా, నేను ఫీజులు తీసుకోకుండా నేను తగ్గిస్తాను, నేను తగ్గినా నేను చూపిస్తాను. మీరు తగ్గించడానికి ప్రమాణం మీరేమి మంత్ర విద్యలో పెట్టలా, మీరు చెట్టేది రిపోర్ట్లే తీస్తారు, రామకృష్ణ చేసేది రిపోర్ట్లే. రండి, మీ దగ్గర 400 ఉండే పర్సన్ ఉన్నాడు, హెచ్బిఎంసీలు తీద్దాం, మీ వైద్య విధానం ప్రకారం చేయండి, ఎన్నేళ్ళు చేస్తారో, నేను చేస్తా ఎన్నేళ్ళు చేస్తానో చూద్దాం. వాళ్ళ చేత సుగర్ పెట్టి నేను తినిపిస్తా. ఈయన డాక్టర్ హరిచంద్ర గారు, సుప్రహ్మణ్యం మెడికల్స్ అధినేత, 15 ఏళ్ళ నుంచి ఆయన డయాబెటిక్ బాధితుడు. ఆయన వాళ్ళ శుభ్రంగా అన్నం తింటున్నారు, మామూలుగా తింటున్నారు, 2.5 నెలలు 3 నెలలు చేశారు, హ్యాపీగా ఉన్నారు. ఆయనకంతే 18 కిలోలు తగ్గారు హరినాథ్ ప్రసాద్ గారు. ఆయనకంతే డయాబెటిక్ పోయింది, ఎన్ని సంవత్సరాలు అండి మీకు డయాబెటిక్ వచ్చి? 20 ఇయర్స్. ఇన్నాళ్ళ నుంచి మందులు వాడిచ్చారు మీరు, 18 కిలోల దగ్గర ఆరోగ్యం అది, మీ హెచ్బిఎంసీ ఎంత అండి ఇప్పుడు? 5.3. ఏం సమాధానం చెప్తారు మీరు? ఛాలెంజ్, ఆయన అన్నం తిన్నారు, చెక్ చేసుకోండి, రండి. ఊరికనే కూర్చుని వెనకమాల కూర్చుని 3 నెలలైనా అవుతుందంట అదంటే ఇదంట కదా, రండి నేను చూపిస్తా, లక్షల మందిని చూపిస్తాను ఇవాళ, రండి. ఇవాళకి ప్రజలకు ఒక ఆయుధం దొరికింది, జాతి తుడిచిపెట్టిపో ప్రమాదం వచ్చింది, ముఖ్యంగా తెలుగు జాతి. ఎందుకంటే అన్నం బాగా తింటాం మన తెల్లన్నం, అక్కడ ప్రమాదం పొంచుంది. మనం ఎక్కడో సంస్కరించడం కాదు, ప్రతి ఇళ్ళు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద రిక్షావాడి దాకా షుగరో బీపీనో థైరాయిడ్ ఏదో ప్రాబ్లంతో మందులతో తిరుగుతుంటే అనారోగ్యం ఉండే జాతి ఏం బాగు చేయబడుతుంది చెప్పండి? ఎలా వెళ్తాం మనం ప్రపంచ స్థాయికి? ఒళ్ళు బాగుంటే ప్రపంచాన్ని బాగు చేయగలండి మనం.